మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ మరోమారు గళమెత్తనుంది. దీనికి గుంటూరు జిల్లా బాపట్ల వేదిక కానుంది. రాష్ట్రంలో పలు చోట్ల జరుగుతున్న అకృత్యాలు సామాజిక రాజకీయ అసమానతలపై సుదీర్ఘంగా చర్చించేందుకు వైఎస్ విజయమ్మ సారథ్యంలో మహిళా నేతలందరూ సమావేశం కానున్నారు. అనునిత్యం మహిళల తరపున పోరాడుతున్న విజయమ్మ ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి పరిష్కార మార్గాలపై చర్చించేందుకు సిద్దమయ్యారు. మే 5వ తేదీన బాపట్లలో రాష్ట స్థాయి మహిళా సదస్సు నిర్వహించనున్నారు. మహిళలు బయటికి వచ్చి క్షేమంగా తిరిగి ఇంటికి వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. నేరాలను నివారించాల్సిన ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరిస్తుంది. ఎప్పటికప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పోరాడుతూనే ఉంది. తెనాలిలో సునీల హత్య కేసులో స్వయంగా ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మే బాధితుల ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఆ కుటుంబానికి తమ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చి వచ్చారు. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి మహిళల సాధికారిత భద్రతా అంశాలపై విస్తృత స్థాయి చర్చను చేపట్టనున్నారు. మే 5వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ గారు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని మహిళా నాయకులందరితో బాపట్ల నియోజకవర్గంలో రఘుపతి గారి ఆధ్వర్యంలో మహిళా సదస్సు జరగబోతోంది. రాజశేఖర్ రెడ్డి గారు ప్రతి మహిళ కూడా చాలా ఉన్నతంగా మంచి దృక్పథంతో జీవించాలనేటువంటి ఉద్దేశంతో పనిచేయడం జరిగింది. సమాజంలో సగభాగమైన మహిళల రక్షణపై చర్చ చేపట్టడం అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మహిళా ఎమ్మెల్యేలు ఇతర నేతలు కూడా ఈ చర్చలో పాల్గొననున్నారు. ఇంతకు ముందు స్వాతంత్ర్యం కోసం, హక్కుల కోసం, ఆస్తుల కోసం పోరాటం చేసినటువంటి మహిళలు ఈనాడు వారి రక్షణ కోసం పోరాటం చేయవలసినటువంటి దుస్థితి ఏర్పడింది. దీనికి కారణం కేవలం కేంద్రంలో ఉన్నటువంటి చెదగాని ప్రభుత్వం. స్థానిక సంస్థల ఎన్నికల నుంచి సార్వత్రిక ఎన్నికల వరకు రానున్నది ఎన్నికల కాలం కావడంతో రాజకీయంగా మహిళల ప్రాధాన్యం, సమానత్వం వంటి అంశాలపై కూడా ఈ సదస్సులో ప్రధానంగా చర్చకు తీసుకునున్నారు. నిన్న ఢిల్లీ, నిన్న తెనాలి ప్రదేశం ఏదైనా కానీ మహిళల మీద అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. పొద్దున్న లేస్తే ఏదో ఒక ఘోరం వెనక తప్పడం లేదు. వీటికి పరిష్కారం ఏమిటి? మహిళలు సామాజికంగా, ఆర్థికంగా సమానత్వాన్ని సాధించేది ఎలా? ఈ అంశాలన్నింటినీ చర్చించేందుకు బాపట్ల వేదిక కానుంది. కెమెరామెన్ బాలుతో శ్రీనివాస్, సాక్షి న్యూస్, గుంటూరు.